కూర్చున్న దేవుని బిడ్డలందరికి కూడా యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వక వందనాలు. బైబిల్ స్టడీ పై ప్రభు మనకు సహాయపరచినందుకు సతిపై ప్రభు ధన్యవాదాలు కొరే. బైబిల్ స్టడీ గురించి దేవుడు మనల్ని సహాయపరచినందుకు దేవునికి వేలాది వందనాలు. గతకల్లిలే మనం చింతా కొరుతురు. నిన్నటి దినాన మనం ఆలోచించి వచ్చినది ఇశ్రాయేల్ లోకమానే ఫరోన్ రాజా తక్కువ కొనలే పాంచ ప్రకారం ఆజ్ఞాదైతులే. ఫరోరాజు ఐదు రీతులతో ప్రజలకి ఏం చేశాడంటే ఐదు తంత్రాలు ఉపయోగించాడు ఇస్రాయల్ ప్రజల్ని దేశంలో ఉంచడానికి. పాంచ ప్రకారం కల్పన విషయ కళ్యాణ చిందాకొల్లే. ఐదు తంత్రాలు ఫరో రాజు ఉపయోగించినది మనం చూసుకున్నాం. అరే పాంచటి కల్పన విషయరే కథటి ఆమె పాంచటి కళ్యాణ చిందాకొలు. ఏ ఐదు తంత్రాల గురించి నిన్నటి దినాన మనం ఆలోచించాం. నెలవి సంగ్రహం మనం చేంజ్ అయిపోయినా అయినా కూడా తన మనసు ఫరో ఒక మనసు మారలేదు అన్నట్టుగా మనం చూస్తున్నాం. అవరి కోణ అది ఆమె చిందాకొరుతుంది. ఈరోజు మనం చూడడానికి నేర్చుకోవడానికి వెళ్ళేది ఇస్రాయల్ లోకమానంగర మిశ్రం లోకమానంగర ఉప్పరే ఈశ్వరో పొటైతి బాధా గుడికో. ఇస్రాయల్ ఐగుప్త దేశస్తుల పైన దేవుడు పంపించిన పది తెగులు గురించి ఈరోజు మనం చూసుకుందాం. సడాకమే అది చిందా కురివాపై జావుచే. ఈరోజు మనం ఆలోచించడానికి వెళ్ళేది ఆ విషయమే. దారా చిందా కురివా పూర్వరు అది మనం చదివే మునుపుగా జాత్ర పుస్తకం బారు నిర్గమకాండం 12:12 അമ്മോ അതിൻ്റെ ലാസ്റ്റ് വായിച്ച ദേവതകളെ ഞാൻ വിധിപ്പിക്കുന്നു. സൗണ്ട് അല്ലേ? ഇതിൻ്റെ സൗണ്ട് കൂട്ടിയിട്ടുണ്ടോ? അവൻ്റെ സൗണ്ട് കൂട്ടിയിട്ടില്ല. റെബക്ക നീ സൗണ്ട് വിനിപ്പിച്ചിട്ടില്ല. మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. ఐగుప్త దేశంలో ఉన్న దేవతలకన్నింటినీ కూడా నేనేం చేస్తాను? తీర్పు తీరుస్తాను. గుణన పుస్తకం 33:4 సంఖ్యాకాండం 33:4 కూడా ఇదే వాక్యము అక్కడ కూడా స్పష్టంగా రాయబడి ఉన్నది. 33:4 ఇదే మాట అక్కడ కూడా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవదాక్యం విచారకురు ఐగుప్త దేశంలో ఉన్న దేవతలను నేనేం చేస్తాను? తీర్పు తీరుస్తానని. అవునమ్మా, ఉందా? చూసారా, ఐగుప్త దేశంలో ఉన్న దేవతలకు దేవుడు తీర్పు తీరుస్తారు. సతిపై అది రాత్రి అప్పుడు మనం జానివారు వచ్చి అందుకే ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాలి. మిశ్రమిరే దేవతకు కెమిది దండ దొవుతుంది. ఐగుప్త దేశంలో ఉన్న దేవతలకు ఎలా తీర్పు తీర్చారు? ఈ దశ ప్రకారం బాధ, ఈ 10 రకములైన తెగులు, దశ ప్రకారం క్లేశం, 10 రకములైన తెగులు, ఈ సేమానంగర దశ ప్రకారం దేవత గుడికి ఒక వారికి ఉన్న 10 దేవతలన్నిటగా మనం చూడాలి. ఈశ్వర కోణ కొర్లే దండ దొచ్చు. దాని మీదే దేవుడు ఉగ్రతను పంపించినది. అప్పుడు మన దేకుంది జాతర పుస్తకం కాసందు. నిర్గమకాండంలోకి రండి. తర 7వ అధ్యాయం 7వ అధ్యాయములో 19వ దేకుందు 19వ వచనం చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు అహరోనును నీ కర్రను పట్టుకోమని ఐగుప్తు జనుల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువ మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుండలన్నిటి మీదను నీ చేయి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను మానుభ్రాతృల్లోను రాతి పాత్రల్లోను రక్తము ఉండునని అతనితో చెప్పెను. జలాశయో ఏ సమస్త ఓపరి అపన హస్త విస్తార కరు.
సమస్త జల రక్త మొదటిగా వచ్చిన తెగుళ్ళు ఇస్రా ఐగుప్త దేశంలో ఉన్న నీళ్ళన్నీ కూడా రక్తమై మారుద్దని ప్రథమ ఈశ్వర దైత్యవ క్లేశ నదిలో పాణి సబు రక్త మొదటి తెగులుగా దేవుడు పంపించినది ఐగుప్త దేశములో ఉన్న నీళ్లు నీళ్లతో ప్రవహించిన వాటిని అన్నింటిని కూడా దేవుడు రక్తముగా మార్చిరి ఆ సముద్ర నదిర దేవదకు కూడా నా వచ్చి అన్ని అన్ని దేవతలకు ఒక్కొక్క పేరున్నది ఆ నదిర దేవదకు కూడా నా వచ్చి ఆ చెరువు దేవతకి ఒక పేరుంది చెరువు ചെരുവെന്ന് പറഞ്ഞ കെട്ടിയിട്ടിരിക്കുന്നതിനായി ചെരുവെന്ന് പറയുന്നത് നൈൽ നദി നൈൽ നദി സേ നദിക്ക് കൊട്ട നാമം വെച്ച് ആ നദിക്ക് ഒക്കെ പേരുണ്ട് ആ നദിര ദേവതാക്ക് കൊട്ട നാമം വെച്ച് ആ നദി ഗല ദേവതക്ക് ഒക്കെ പേരുണ്ട് എച്ച് എ പി ഐ എച്ച് എ പി ഐ ഹാപ്പി ഹാപ്പി എച്ച് എ പി ഐ ఆ నది గల దేవతకు పేరు హెచ్ఏపిఐ అదే నది దేవత సముద్ర దేవత నోలేచే నదిర దేవత నది గల దేవత అని చెప్పవచ్చు అనే దాని అర్థం కోణ బోలి కోయలే దాని అర్థం ఏంటని చెప్తే ఏ నైల్ నది ఈ నైల్ నదిలో సేమాన బహుత పూజ కొరంది వారు చాలా అధికముగా పూజలు చేస్తున్నారు సెడ వచ్చి సే నది యొక్క మిశ్రమిరో సమస్త చాసవాస కొరువాస మరే సమృద్ధిరే కణచుంది బోలి విశ్వాసం అంటే వారి యొక్క విశ్వాసం ఏంటంటే ఆ ఆ నదిలో ఉన్న నీళ్ళే ఏం చేస్తుందంటే వారికి పంటలు పంటలకు సహాయపరిచే విధానముగా ఉంది కాబట్టి దానిని దేవతగా మనం అంగీకరించుచుండేవారు ఈ దేశ విషయం ఇది వచ్చి మన ఈ దేశంలో కూడా ఇదే సాంప్రదాయం ఉంది దేవత యొక్క ప్రభు ఈ ప్రభు ఈశ్వర కోణకొల్లే దండ దౌతు ఆ నీళ్ళు దేవతకే దేవుడు మొదటిగా తీర్పు తీర్చినది కోణకొల్లే సే దేవదాకు ఎబే నదిరో నైల్ నదిరో దేవదాకు కోణకొల్లే నైల్ నది గల పానికు రక్త కొల్లే నైల్ నది గల దేవతకు ఏం చేశారు నీళ్ళుని రక్తముగా మార్చేశారు సెడాక తంగర ప్రథమ దేవత ఒట్టు అదే వారి యొక్క మొదటి దేవత వచ్చినది దేవదాకు ఈశ్వర దండ దవాట ఆ దేవతకు తీర్పు తీర్చేది మీరు చూసారా తంగర పాణి సాబు కోణ ఇచ్చి రక్త వారి నీల నీలంతా ఆ నది అంతా ఏమైపోయింది రక్తముగా మారింది నది నాలో పుష్కరిణి జలాశయ సాబు జలము ఉంది ఉన్న ప్రతి చోటు ఏమైంది రక్తముగా మారింది దాని కారణం దాని కారణం ఏంటంటే మిశ్రమిరు దేవతకి ఈశ్వర కొణ దండదో ఐగుప్త దేశంలో ఉన్న దేవతకు దేవుడు ఏం చేస్తున్నారు తీర్పు తీరుస్తున్నారు ఈశ్వర దండ అందుకే మొదటి దేవతగా వారు దానిని ఏం చేశారు తీర్పు తీర్చారు క్లేశ దేకందు రెండో తెగులు మీరు చూడండి జాత్ర పుస్తకం ఆటో అధ్యాయ తిని పద పడ కాండం 8వ అధ్యాయం 3వ వచనం ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంటి నీ ఇంట నీ పడక నీ పడక గదిలోను నీ మంచం మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిల్లోనికి నీ పిండి పిసుకు తొట్టులన్నిటిలో ఎక్కి వచ్చును రెండో తెగులుగా కప్పలు వచ్చాయని రాయడం అది బెంగో తంగర కొట్ట దేవత కప్ప కూడా వారికి ఉన్న ఒక దేవత హెచ్ఈక్యూఈటి H-E-Q-E-T తర్ అర్థం హిట్ హట్ 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 H-E-Q-E-T H-E-Q-U-E-T E-E-T Q-E-T H-E-Q-E-T అలా తర్ అర్థం కొన వలే ఈ కప్ప తర శరీర బెంగర శరీర స్త్రీర శరీర కప్ప ఒక శరీరము ఆడదాని శరీరము తర ముండు బెంగర ముండు గాని తల మాత్రము కప్ప తల శమిది కొట్ట దేవత అలాంటి ఒక దేవత సే దేవతకు శవన బెసి పూజ కోరుచుంది ఆ దేవతకు వారు అత్తిక అధికముగా పూజలు చేస్తున్నారు ఏ దేవతకు శమని ఆరాధన కోరుచుంది ఆ కప్ప దేవతకు వాళ్ళు ఏం చేసేవారు ఆరాధన చేసేవారు శమని బెంగకు మారిపోన్నాయి అందుకే వారు కప్పలను సంపరు సత్యపాయక ఈ ప్రభు కోణ కొలే అందుకే దేవుడు ఏం చేశారంటే మనకి క్లేశదవా సమయరి వారికి తెగులు ఇచ్చేటప్పుడు కాకు పొట్ట ఇచ్చుంది ఎవరిని పంపిస్తున్నారు అంగర దేవతకు పొట్ట
వారి దేవతలను పంపిస్తున్నారు. కంకర దేవత కోట. వారి దేవత ఎవరు? బెంగో కప్ప. సే బెంగకు తంగర గొర్ర బిత్రకు పొట్ట ఇల్లే. ఆ కప్పలను వాళ్ళ ఇళ్లలోకి పంపించారు. ఏడాచి దుద్యో దేవదావుతు. అదే రెండో తెగులుగా మనం చూసేది. దుద్య దేవదకు తంగర గొర్ర బిత్రకు పొట్ట ఇల్లే. ఈ రెండో దేవతకు వారి ఇంటింటికి వారు పంపించేశారు. శమానంగర గొర్ర బిత్రకై వల వారి ఇళ్లలోకి వచ్చేసింది. మన తాపరే రిసే గురువ జగరేసలే. వారి పడక గదిలోకి వంట గదిలోకి వచ్చేసింది. శమానంగర సైనగర గురువ రాసలే. వారి యొక్క నిద్రపోతున్న ఇళ్లలోకి వచ్చింది. సైనగ్రగరే రిసైకరువ జగారే బొసివా జగారే సబ్బు అడే తంగర దేవత బొసు. ఆ దేవత ఏం చేసింది? ప్రతి చోటికి ఏం చేసింది? విస్తారముగా వచ్చేసింది. సతిపై ఈశ్వర కోయలే ఏ దేవత అట్టరు బొడో అక్క మూ బోలి అక్కసే ఈశ్వర సేవానికి సిక్కాదు. అంటే అక్కడ దేవుడు నేర్పించింది ఏంటంటే ఈ కప్ప దేవతల కన్నా నేనే గొప్పవాడని అన్న మాటను దేవుడు వర్ణించడానికి అలా చేశారు. సతిపై ఈశ్వరతో కొనుకుల ప్రథమ దండదు. అందుకే దేవుడు మొదటిగా తీర్పు తీర్చేది. సముద్ర దేవత మొదటి దేవతను మనం చూసినప్పుడు ఏటి నైల్ దేవత సముద్ర దేవత. నైల్ దేవతకు ఈశ్వర దండదలే. మొదటిగా నైల్ దేవతకు దేవుడు ఏం చేశారు? శిక్షించి నీళ్ళని రక్తంగా మార్చేశారు. దేవత వస్తుంది బెంగో. రెండో దేవత వచ్చినది కప్ప. సకుబి ఈశ్వర కొనకొల్లే దండదలే. దానిని కూడా దేవుడు ఏం చేశారు? శిక్షించారు. అంటే కప్పలన్నీ కూడా చచ్చిపోయి చనిపోయి ఏరియా అంతా కంపుమయంగా మారింది. బెంగకు మారునంది కిందు బెంగము సబ్బు మొరిగల తంగర గొందరే సేమనే బొసిపారు. ఆ కప్పలు వారి దేవత అయినందున వారు చంపరు. చంపరు కదా. చంపకపోవడం వల్ల ఏమైంది? కప్పలు విస్తారంగా పెరిగినాయి, చనిపోయినాయి, కంపు కంపుగా మారింది. ఈశ్వర సేమాన గురి కొనుకోలే దండదూచి పోలే. అలా దేవుడు ఏం చేశారు? ఐగుప్త దేశస్తులను రెండో తెగులుగా పంపించి శిక్షించారు. వారి దేవతను శిక్షించారు. మూడో తెగులు ఏటిదో ఒకసారి చూడండి. జాతర పుస్తకం 8వ అధ్యాయం 16-17 పదం. నిర్గమ కాండం 8వ అధ్యాయం 16-17 వచనం చూడండి. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అందరితో పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అందరితో ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. తృతీయ వచ్చి ఉక్కిణి. మూడోది ఏంటి? పేలు. ఉక్కిణి అసలు బోలిన కదా. మూడో తెగులు వచ్చినది ఏంటి? పేలు. ఉక్కిణి బోలి కోయవరు తారో తారు నామర ఆ దేవత అర్థత్వం దేకో. ఆ పేలు అన్న దేవతకున్న పేరు అర్థం ఒకసారి వినండి. ఎస్ఈటి దేవత పేరు. ప్రాంతర దేవత. ఇది అరణ్య అరణ్యములో ఉన్న ఒక దేవత. నోలే మరుభూమిర దేవత బోలికో ఉంది. అరణ్యములో నివాసం చేసే ఒక దేవత పేలు. పేలు ఏడా ఇస్రాయల్ ఒక మానంగరో మిత్రకు ఏడ పొట్టయిలే. ఈ పేలు అన్న దేవతలను దేవుడు ఇస్రాయల్ ప్రజల మధ్యకి పంపించారు. ఐగుప్తుల ఐగుప్తుల మధ్యకి పంపించారు. మిస్ మనుషురు జందురు ఉపరకు బెస్సి ఉక్కిడి బొడిగొల. అంటే ఈ పేలన్నీ ఏం చేసింది? విస్తారముగా పశువుల మీద మనుషుల మీద విస్తారంగా పెరిగిపోయింది. అయితే ఏం చేశారు వాళ్ళు? తంగర దేవత ఇప్పుడు బొడి అయిచుంది. ఈ పేలు దేవత ఇప్పుడు విస్తారంగా పెరిగిపోయింది. శని జాతు మంత్ర అక్కడ మంత్రతంత్రాలు చేసిన వాళ్ళు కూడా ఏం చేయలేకపోయి. అర్థం నేను చెప్పేస్తున్న అర్థం ఏంటంటే జాతు మంత్ర కురివాళ్ళు ఒక మన కోణ కొయ్యలే పోలి అప్పుడు మన దేకందు. మంత్రతంత్రాలు చేసిన వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఒకసారి చదవండి. 19వ వచనం చదవండి. ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయను. కాదండి తర 19వ వచనం. అదే అంకుల్ శకున గాండ్రులు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పి. చూసారా శకున గాండ్రులు ఏం చెప్తున్నారు? ఇది దైవశక్తి అట. ఇడా వచ్చి పరమేశ్వరంగర అంగులి.
దేవుని యొక్క దైవ శక్తి ఏం చెప్తున్నారు తెలుసా ఏమన్నా కోతంది కోణం ఏం చెప్తున్నారు జాదు మంత్ర కొరువ లోకమనేట కొరిపరినంది ఈ మంత్ర తంత్రాలు చేసిన వాళ్ళు దాన్ని నాపిలేకపోయిరి సదమనే నిజ కోతంది వారు వ్యక్తిపరంగా చెప్పేది ఇది పరమేశ్వర అంగులి బోలు కోతంది ఇది దేవుని యొక్క చెయ్యి అని వాళ్ళు చెప్తున్నారు అది రాత్రి ము కొయవర అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన మాట ఏ ఉక్కుని గొట్టే దేవత అవుతుంది వారికి ఐగుప్తు దేశస్థులకు పేలు ఒక దేవత అవుతున్నది అనేని చతుర్థి దేకొందు కోణం తంగర దేవత బోలు నాలుగోది వారికి ఉన్న దేవత ఏంటో చూడండి యాత్రా పుస్తకం 8వ అధ్యాయం 21వ పద పడుందు నిర్గమకాండము 8వ అధ్యాయం 21వ వచనం నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదకి నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఈగలను ఈగల గుంపులను పంపెదను ఐగుప్తీయుల ఇండ్లలను వారి ప్రదేశములను ఆ చాలండి చాలు చాలు దీని యొక్క పేరు దేవత పేరు రీ ఆర్ ఈ ఎడ వచ్చి సూర్య దేవత దీనిని సూర్య దేవత అని కూడా చెప్తారు సూర్యుడు ఈ సూర్యుడికి పూజ చేయమనే పూజ కూర్చుంది సూర్య దేవతకు వాళ్ళు పూజలు చేస్తున్నారు ఏ దేవత యొక్క ఈశ్వర కొనుక్కోలే యమనగర ఊపరకు పొట్ట ఇచ్చింది ఈగలు వారిని దేవుడు ఏం చేశారు గుంపులుగా ఐగుప్త దేశస్తుల మధ్యకి పంపించేశారు చేమనే బెచ్చి దుఃఖంలో పాయితల పోలి ఇది బైబిల్ కథ ఇచ్చింది దాని వలన వారు చాలా శ్రమను అనుభవించిరి అని రాసింది ఈడ సబ్బు అడ సరే బొర్తి ఏ చేయొచ్చు ఊరంతా ఈగలతో నిండిపోయింది సతిపాయి అప్పుడు వారు ఏం చేశారు మోషేని పిలిపించారు మోషేని పిలిపించి చెప్తున్నారు ఏంటో తెలుసా మీరు ప్రార్థన చేయండి ప్రార్థన అంటే ప్రార్థన చేసినప్పుడు అది నయమైపోద్ది నయమైపోయిన తర్వాత కూడా ఐగుప్త దేశస్థుల ఒక హృదయము బండరాయిగా మారిపోయేది హృదయాలు కఠినముగా మారిపోయినాయి నంబర్ వచ్చి ఆమె దగ్గర పాంచో నాలుగోది మనం ఈగల గుంపను మనం చూసాం వారి దేవతగా సరే పాంచ నంబర్ దక్కి క్లేశం జాతర పుస్తకం నో అధ్యాయం తిని పద పడదు 9వ అధ్యాయం 3వ వచనం నిర్గమకాండం ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి ఒంటెల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును మహమ్మారి తెగులు అతిశయం మహమ్మారి నైరే మృగంగడ మేలం గొడ్డవో ఒట్ట గోరు ఓ మేషాది పశుగణం ఉపరే సదా ప్రేమరు వస్తూ వచ్చే ఏడు అదిశయో మహమ్మారి ఇక్కడ మహమ్మారి పొట్టైలే బోలి బైబిల్ కదా పశువుల పైన తెగులను పంపించారు ఇక్కడ పశువు మానగర ఉపరి కొనకొరు పశువులు మృగాలు వాటి పైన తెగులు పంపించారు మహమ్మారి పొట్టైల బోలి చూసారా పశువుల పైన ప్రతి రీతి గల పశువులు మృగాల పైన ఏం తెగులను పంపించారు తంగర దేవత అదొకటే సెడగొట్టే దేవత అది వారికి ఉన్న ఒక దేవతే దేవత నామని పొడి అప్పుడు మన చూడదు ఆ దేవత పేరు చెప్తాను రాసుకోండి HATHOR అవతరం పొడి HATHOR హతోర్ 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 కెమిది తిబ్బబోలి ముకోవి హతోర్ దేవత ఎలా ఉంటదో అని నేను చెప్తాను వర్ణిస్తాను చెప్పు చూడండి పశుభ్రం ఉండపోరు పశురం ఉండబాక అంటే తల మాత్రము పశువుల గుర్ర సేటాక తంగర కొట్టే దేవత అదే వారి యొక్క రూపము సే దేవత ఉపరకరి ఈశ్వర కొండలోకి వెళ్ళి మగామారి పొట్టైలే వాటి మీదకే దేవుడు ఏం చేశారు మహా ఉగ్రతను పంపించారు అదే ఆ దేవత ఉపరకరి మగామారి పొట్టైలే సమయ ఆ దేవత మీదకి తెగులు పంపించేసరికి శతవల మోసకు డాకో ప్రార్థన కొరబోలు కోయలే అప్పుడు ప్రజలు మోసకి పిలిపించండి ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు ప్రార్థన కొలే ప్రార్థన చేశారు ఇస్రాయల్ ఒక మానక చడి నోతారు అయినా కూడా ఇస్రాయల్ ప్రజల్ని పంపించలేదు ఎవరు కఠిన వారి హృదయం ఇంకా అతికముగా ఏమైపోయింది కఠినముగా మారిపోయింది చో నంబర్ బాధ దక్కుందు ఆరో తెగులు మీరు చూడండి తారు నో అధ్యాయ దశ పద దక్కుందు 9వ అధ్యాయం 10వ వచనం
ఆవము బుగ్గు తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు పొక్కుగా దద్దుర్లాయను. ఆ దద్దుర్ల వలన చక్రగాండ్లు మోషే మీద నిలవలేక పోయిరి. ఆ దద్దుర్లు చక్రగాండ్లకు ఐగుప్తీలందరికీ పుట్టాను. శరీరం అంతా పొక్కు పొక్కులైపోయినాయి. ఇది మనుషుల జంతుమాన గారి ఉపరాశి కదా. ఇది కేవలం మనుషుల మాత్రం మీద కాదు మృగాల మీద కూడా వచ్చేసింది. ఏ దేవదారు నామము కొయ్యాప జావుచి. ఆ దేవత పేరు చెప్తాను రాసుకోండి. SEKHMET అర్థరే SEKHMET సెక్మత్ అంకుల్ ఒకసారి చెప్పరా ప్లీజ్. దేవత రూపం ఎలాగంటే తలకాయ సింహం రూపంలా ఉంటది. ముండో సింహగరం ముండపురి తల సింహాన్ని మొహమ్మ వలె ఉంటది. ఇది రోగి మానకు సుత కొరివాపై అధికారం వచ్చి పోలీసామని వారి విశ్వాసం ఏంటంటే ఈ దేవత ఏం చేస్తా రోగములో నుంచి వారిని స్వస్థపరిచే దేవుడు అని వాళ్ళు నమ్మేవారు. ఇది ఆమె పొడివా వాక్యం దేకొందు. అక్కడ చదివిన వాక్యం మరలా ఒకసారి చదవండి. పశుమానం గురువు మనుషుమానం గురువు అసలు ఆ పొక్కులు అన్నది ఎవలెవల మీదకి వచ్చింది. పశువుల మీద కూడా వచ్చింది మనుషుల మీద కూడా వచ్చింది. తరి ఎగర పద దేకొందు. 11 వచనం చదవండి. ఆ దద్దుర్ల వలన చక్రగాండ్లు మోషే ఎదుట నిలవలేక పారిపోయి ఆ దద్దుర్లు చక్రగాండ్లకు ఐగుప్తులందరికీ పుట్టెను. సహి వధ వధ సకాశు మంత్రజ్ఞమానే మోసాంగ సాక్ష్యతరి చిదా హై పర్లే నాయి. కారణ మంత్రజ్ఞమానే ఓ సమస్త మిశ్రయమానం ఓ శరీరోరే ఐగుప్త దేశస్తులు అందరి పైన ఏం చేసింది పొక్కులు వచ్చేసినాయి. మనుషుల మీదకి వచ్చినాయి. జంతువుల పైన వచ్చినాయి. మంత్రాలు చేసిన వారిపై వచ్చినాయి. దవడి వారు ఎవరు నిలబడలేక పరిగెట్టి పారిపోయి మంత్ర కురివాలోకమాన చెడు చిడాయి పర్లే. మంత్రాలు చేసిన వారు కూడా నిలబడలేకపోయి శక్తి దేవత ఉప్ర కార్యకరిపై ఆరంభకోలే. దేవుని యొక్క శక్తి వారి మీద పనిచేయడానికి ప్రారంభించింది. అందుకే వాళ్ళు అక్కడ నిలబడలేకపోయి దేవతలను ఒక్కొక్కటిగా దేవుడు తీర్పు తీర్చడం మొదలెట్టేశారు. ఏడోదిగా ఉన్న తెగులు చూడండి. ఏడోదిగా ఉన్న తెగులు దేకందు. ఏడో తెగులు చూడాలి. యాత్ర పుస్తకం 9వ అధ్యాయం నిర్గమకాండం 9వ అధ్యాయం తరో 18వ వచనం చదవండి. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన మొదలుకొని ఇది వరకు చాలు దొరికింది వడగండ్రులు. శిలావృష్టి పొట్టైలే బోలి బైబిల్ కదా. వడగాండ్రులను పంపించారు అని రాసింది. ఏడోదిగా తెగుళ్ళు తారా దేవత నామము ఇంగ్లీష్ కోవచ్చు. ఆ దేవత పేరు నేను చెప్తాను రాసుకోండి. ఎన్యుటి నట్ ఏడో వచ్చి ఆకాశ దేవత. దీని పేరు ఆకాశ దేవత అని చెప్పొచ్చు. ఈశ్వర కోణ పొట్టైలే. ఈ ఆకాశ దేవతను ఎలా పంపించిరి? శిలావృష్టి పొట్టైలే బోలి బైబిల్ కదా. వడగాండ్రులా పంపించారు. మనుషుమానం గురు ఉప్పురి జంతుమానం గురు ఉప్పురి మనిషి మీద జంతువుల మీద ఆశవాస కొరువ సమస్తం గురు ఉప్పురి పొలములో ఉన్న పంటల పైన సాబు ఉప్పురు కొనుగోలు. ఐగుప్త దేశం అంతట్లో వడగాండ్రులు పడిపోయినాయి. ఆ శిలావృష్టి పొడివాసం వరిదేమనే వడగాండ్రులు పడేసరికి వారు నిలబడలేకపోయారు కూర్చోలేకపోయారు ఏ పని చేయలేకపోయారు. ఆకాశ దేవత శక్తికి కొరిపర్లే అంటే ఆకాశ దేవతలు గల శక్తులు కూడా దానిని అడ్డగించలేకపోయినాయి. అయ్యలే ఎన్ని ఎవరు దొరకదు. 8వ నంబరు 8వ తెగులు చూడండి. యాత్ర పుస్తకం 10వ అధ్యాయం నిర్గమకాండం 10వ అధ్యాయం చారిపద దేకొందు. 4వ వచనం చదవండి. 10:4 నీవు నా జనులను పోనీయనేడలా ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను.
వారి దేశమంతటికి పంపించారు. ఏమనే ఆకాశ దేవత ఆరాధన కొరుచుంది. వారు ఆకాశ దేవతలను ఆరాధన చేసేవారు కాబట్టి. కానీ కోణగులు ఏ దేవత కోణ కొరింది చాసవాస ఆశీర్వాద కొరబోలు భావించుంది. వారు అనుకునేది ఏంటంటే ఈ దేవతే వారి పొలము పంటలన్నింటిని కూడా దీవించిన దేవత అనుకునేవారు. ఏ సే దేవత ఊపురకు ఈశ్వర కోణ కొరద ఇచ్చారు. ఆ దేవత పైనకి దేవుడు ఏం చేశారు? పాలక పొట్టయిలే మిడతలను పంపించేశారు. ఒక పాడే అసలు సబ్బు చచ్చ గచ్చ చాస బాస ఊపిరి పోసి మిడతలు వచ్చేసిన అంటే ఏమవుతుంది? వేసములో ఉన్న పంట చెట్లు గిట్లు ఆకులు గీకులు అన్ని పూర్తిగా తుడిచేద్ది. ఏ దేవత ఏమనుకోరు సబ్బు నష్టకొద్ద ఇచ్చింది. ఈ దేవతే వారికి ఉన్నవన్నీ కూడా నష్టం చేసేది. అన్ని నో నంబర్ దక్కదు. తొమ్మిదో ఈ మిడత దేవతే గుజరాత్ లో ఎక్కడెక్కడో వచ్చింది, విన్నారు కదా? ఒరిసాలో గుజరాత్ లో ఎక్కడెక్కడో వచ్చినాయి, న్యూస్ లన్నీ విన్నారా? సరే నేను తొమ్మిదవదిగా తారో ఎక్కు జాతర పుస్తకం దశాధ్యాయ తారో ఎక్కుసి పదం నిర్గమాకాండం 10:21 వచనం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి చాలు చాలు చీకటి దేశమంతటిలో చీకటి వ్యాపరిస్తదని చెప్పారు. మూడు రోజుల వరకు కటిక చీకటి అయిపోయింది దేశం అంతట్లో. గొర్రెంది జాయిన్ అంది బాత్రూమ్ జీవన శమది బొసులే అంటే వారి ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళాక ఇంట్లో ఉండి బాత్రూమ్ కెళ్ళాక ఏ పని చేయలేక కటిక చీకట్లో మునిగిపోయారు. ఏ సూర్య దేవత అంటే వారికి సూర్య దేవత ఉండి ఇది గొప్పగా ప్రకాశ దయపర్లానే అది వారికి వెలుతురుని ఇవ్వలే. ఆకాశ దేవత ఆకాశ దేవతలు వారికి వెలుతురుని ఇవ్వలే. గొరబిత్తరు భారి జాయిన్ అంది. మూడు రోజుల వరకు కూర్చున్న చోట్లే కూర్చున్నారు కానీ బయటికి వెళ్ళలేదు, ఏ పని చేయలేదు. సబ్బు పొడికి సుడివాపై సమయం సత్యపై కోయికి అన్ని చదివి వేపించిన సమయం లేదు కానీ చెప్పుకెళ్ళిపోతున్నారు. సత్యపై నో నంబర్ పొట్టయిలే. తొమ్మిదో తెగుల్ని పంపించారు, చీకటి గల తెగులు. తేనె దిన పర్యంతో భయంకర గాఢ అంధకారం పోలి ఒడియారు కదా. కటిక చీకటి పూర్తిగా కమ్మేసింది ఏరియా అంతట్లో. సేమన తరండి ఏచి బోలి బైబిల్ కదా. వారు తరుముకున్నారు. సేమన వంద పొరి బులుతుంది, కొట్టుబడి బట్ట జానినంది. కళ్ళుండి కూడా గుడ్డితనముగా అందరిని వెతికే పరిస్థితి వచ్చేసింది. వందగారు శక్తి ఆ చీకటి గల శక్తి ఏమనగారు సూర్య దేవదార ఉపరవి ఈశ్వర దండ దూచారు. వారి సూర్య దేవత పైన కూడా దేవుడు ఏం చేశారు, శిక్షించారు. లాస్ట్ ఈశ్వర రైతు వాట తమ దేకారు చివరికి ఇచ్చిన బాధ తెగులు మీరు చూడండి. తేడా వచ్చి లాస్ట్ కొండ జాతర పుస్తకం కాసందు నిర్గమాకాండములోకి రండి. జాతర పుస్తకం 11:11 కదా ఇచ్చింది తారో 11:5 సింహాసనము మీద కూర్చున్న ఫరో తెలిపిల్ల మొదలుకొని తిరగని విసురు దాని తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువుల్లో తొలి పిల్లలు చచ్చును. ప్రథమ జాదు తొలి పిల్లలందరూ చనిపోయారు. ప్రథమ జాతో దేవత ఈ దేవత ఏంటంటే మొదటి జాతి గల దేవత, మొదటి తరము గల దేవత, తొలిచూలు దేవత. ప్రథమ జాతో దేవత బోలికొట్ట దేవత పూజ కరుచుంది. తొలిచూలు దేవత అన్న దేవత దేవతను వారు పూజించేవారు. పిల్లమానక జన్మ దేవత బోలి భావుచుంది. వారు అనుకునేది పిల్లలను ఇచ్చే దేవతే తొలిచూలు దేవత అని. అదే ఈశ్వర కూర్చుంది. కాని దేవుడు చెప్పేది ప్రథమ జాతకు సమ తొలిచూలు పిల్లలందరూ చనిపోతారు. మనుషు మానక ప్రథమ జాదో, మనుషుల తొలిచూలు. తాపరి జంతువుల ప్రథమ జాదో, జంతువుల్లో తొలిచూవు. గొరబిత్తుల ప్రథమ జాదో, మరో ఇంట్లో ఉన్న తొలిచి చనిపోతాయి, అందరూ చనిపోతాయి అని చెప్పారు. ఎనిమిది కౌతులే ఈశ్వర శమానకు దండ దొవుతుంది. ఇలా దేవుడు చెప్పి వారిని ఏం చేశారు, శిక్షించారు. మిశ్రమిన తివ సమస్త దశక్తి తెస ప్రగార తివ దేవదాకి ఈశ్వర దండ. ఇలా 10 రకములైన తెగులను దేవుడు ఏం చేశారు, శిక్షించారు, తీర్పు తీర్చారు. ఏమానంగర ఊపరకు ఈశ్వర కొడుకులు దండ దెల్లే. వారి మీదకి దేవుడు తెగులను పంపించారు రకరకాల ప్రకారంగా. అది రాత్రి ముక్క ఇవ్వరు అర్థం. అయితే ఇవన్నీ నేను చెప్పొచ్చిన అర్థం
ఏంటంటే బైబిల్ కోవుచుంది బైబిల్ చెప్పేది ఏ దేవత ఉపరే ఈశ్వర శక్తి ఉంటుంది ఈ దేవతలన్నిటిపైన దేవునికి మహాశక్తి ఉంది అదే జాత్ర పుస్తకం 8వ అధ్యాయం 11వ పదం నిర్గమా కాండం 18వ అధ్యాయము 11వ వచనము జాత్ర పుస్తకం 8వ అధ్యాయం 11వ పదరి 18వ అధ్యాయం 11వ వచనములో సకల దేవతల కన్నా దేవు యెహోవా దేవుడే గొప్పవాడని చెప్పినాం ఇలాంటి తెగులన్నీ కూడా వారి మధ్యలోకి పంపించేరి పది రకములైన తెగుళ్ళు ఏ దేవతకు ఈశ్వర కొడకలే దండదలే ఈ దేవతలన్నింటినీ కూడా దేవుడు శిక్షించేశారు చతిపై బైబిల్ కోవుచుంది అందుకే బైబిల్ చెప్పేది సమస్త దేవదట్టారు అన్ని దేవతల కన్నా అన్ని దేవతల కన్నా యెహోవా దేవుడే గొప్పవాడు రాత్రి భుజపరచుంది ఈరోజు రాత్రి వేళ ఎందరు ఇది అర్థం చేసుకునేది సమస్త దేవత కట్టారు అది మహాన్ ఉంటుంది ఈశ్వరు అన్ని దేవతల కన్నా గొప్ప దేవుడు వచ్చినది మన దేవుడు ఇప్పుడు వారు తెలుసుకున్నారని ఆ ఐగుప్తి దేశస్థులు చెప్తున్నారు అలాగా ఐగుప్త దేశంలో ఉన్న సకల దేవతల పైన దేవుడు శిక్షా విధిని పంపించారు తీర్పుని అలాగా తెగుళ్లను పంపించి ఐగుప్త దేశస్థులలో నుంచి ఇస్రాయల్ ప్రజల్ని బయటికి రప్పించడానికి ప్రయత్నం చేశారు అంత మాత్రమే కాదు చేయడము పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినది లెక్క చేయొచ్చుంది మోసకొచ్చుంది విశ్వాస ద్వారా అక్కడ చెప్తున్నది విశ్వాసము ద్వారా పండగను రక్త ప్రోక్షణ అర్చనయో అర్పించిరి అని రాయబడి ఉన్నది బైబిల్ కోవచ్చుంది పస్కా పండగ అని రాయబడి ఉన్నది విశ్వాసరే విశ్వాసము ద్వారా సేవానికి గొట్టె గొట్టి మేసకు గాడి కాడిబారొచ్చి వారు ఏం చేశారు ఇళ్లలో నుంచి ఒక్కొక్క గొర్రె పిల్లను వధించేశారు రక్త గొర్రెకు లొకబారొచ్చి వధించిన తర్వాత దాని రక్తము ఇంటి చుట్టూ ప్రోక్షించి రక్తము ప్రోక్షించిన ద్వారా ద్వారబంధాలకి ఇళ్లకి రాసిన ద్వారా వారికి విమోచన లభించిందని బైబిల్ చెప్తున్నది కళ్ళి ముక్కోవుతలేదా ఈ విషయాన్ని నిన్నటి దినాన నేను మీకు జ్ఞాపకం చేసి చెప్పాను పర్వరనామం ఆ పండగ పేరేంటి అని చెప్పాను ఆ పర్వరనామము కళ్ళి కోయలే ఆ పండగ పేరు నేను చెప్పింది నిస్తార పర్వం పస్కా పండగ ఏ నిస్తార పర్వం అని బైబిల్ అందుకే దాని పేరు పస్కా పండగ అని బైబిల్ చెప్తున్నది నిస్తార పర్వ కోణం పస్కా పండగ ఏంటిది అన్నది మీరు తెలుసుకోవాలి కళ్ళి రాత్రి శాతం ప్రకారం పర్వాభిషేకం అవుతుంది నిన్నటి రాత్రి 7 రకములైన పండగల గురించి ఐగుప్త ఇస్రాయల్ ప్రజలది నేను చెప్పాను ఏ నిస్తార పర్వాభిషేకమో కోవుతులే 7 పస్కా పండగ గురించి నిన్న నేను చెప్పాను ఏమనే కొడుకులు ఇస్రాయల్ లోక మొత్తం సాతటి జగాలేసి నిస్తార పర్వ కొడతలే 7 చోట్లలో ఈ పస్కా పండుగను ఇస్రాయల్ ప్రజలు పాటించుకొని వచ్చిరి ఏకో జాత్ర పుస్తక 12వ అధ్యాయం 1-6 దశవర్యందో మొదటిది నిర్గమా కాండం 12వ అధ్యాయం 1 10వ వచనం వరకు సేమనే కొడుకుని మిశ్రమిరే కొరుతివట వారు ఐగుప్త దేశములో చేసినది ఆ సే వచ్చి ప్రథమ నిస్తార పర్వ మొదటిగా చేసిన పస్కా పండగ వారు ఐగుప్త దేశములో నుండే చేశారు దుద్యరే నిస్సార పర్వశమైన కరువట రెండోదిగా వాళ్ళు పస్కా పండుగను పాటించేది పుస్తకం 9వ అధ్యాయం 1-14 సంఖ్యాకాండము 9వ అధ్యాయం 1-14 వచనం వరకు మరువు మీరే శమైన కొని ప్రాంతర్య కొరితే ఈ పస్కా పండుగను వీరు అరణ్యములో పాటించిరి మూడోదిగా యోషువార సమయర సమయమైన గిల్గాల్ నిస్తార పర్వ కొరతలే యోషువా జీవించిన కాలములో వీరు గిల్గాల్ అని చెప్పిన ప్రదేశములో
పస్కా పండగను మూడోసారి పాటించారు. యోషువా గ్రంథం యోషువ గారి పుస్తక 5వ అధ్యాయం 10వ 11వ. యోషువా గ్రంథము 5వ అధ్యాయము 10 11వ వచనం. సేడా వచ్చి సేమనే యోషువా ద్వారా కొరజా ఇతివా నిస్తార పర్వ. యోషువా యొక్క నాయకత్వములో గిల్గాల్ లో పస్కా పండగను పాటించిరి. నీ 5వ నంబరు 5వదిగా అదే 4వ నంబరు సారీ క్షమించాలి 4వదిగా ఇస్కియా రాజు ద్వారా కొరాజా ఇచ్చి నిస్తార పర్వం. ఇస్కియా రాజు యొక్క నాయకత్వములో జరిగిన పస్కా పండగ దుద్య వంశావళి 30వ అధ్యాయం 1:26 పర్యంతం. రెండో దినవృత్తాంతములో 30వ అధ్యాయము 1:26 హిస్కియా రాజు యొక్క నాయకత్వములో పస్కా పండగను 4వ సారి 5వ నంబరు 5వ సారి యోషువా రాజావరు సమయరే కొరుతుబా నిస్తార పర్వ. యెహోషువా యోషువా కాదు యెహోషువా రాజుగారు నాయకత్వములో ఉన్నప్పుడు 5వ సారి పస్కా పండగను పాటించిరి. దుద్యవంశావళి 15వ అధ్యాయం 1:16 దినవృత్తాంతం. రెండో దినవృత్తాంతము 16వ అధ్యాయం 15వ అధ్యాయం 1:16 35వ అధ్యాయము 1:16 వరకు. దీని చో నంబరు 6వదిగా ఎజ్రా సమీర కొరితు నిస్తార పర్వం. ఎజ్రా గారి యొక్క నాయకత్వములో జరిగిన పస్కా పండగ ఎజ్రా పుస్తకం 6వ అధ్యాయం 19:31 పర్యంతం. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. 7వ నంబరు 7వదిగా యేసుక్రీస్తు సమయ కొరతగా నిస్తార పర్వం. యేసుక్రీస్తు వారి యొక్క కాలములో పస్కా పండగను పాటించినట్టుగా ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 28. యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. యేసుక్రీస్తు సమయరే నిస్తార పర్వ విషయము కచ్చిక విషయకొయపజావుచ్చు. ఇవన్నీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ యేసయ్య కాలములో జరిగిన పస్కా పండగను గురించి కొన్ని విషయాలు చెప్పాలని కోరుచున్నా. సేటా అప్పుడు మన బోలబరటిగా జాని వాప చేస్తా కొరకు. అది మీరు కొద్దిగా తెలుసుకోవడానికి చూసుకోండి. లూకాసు సువార్త 22:8. లూకాసు వార్త 22వ అధ్యాయము 8వ వచనం. ఏ సటి నిస్తార పర్వ ప్రస్తుత కురువా పై ఈశ్వర పొట్టైతలే బోలి బైబిల్ చెప్పారు. అక్కడ పస్కా పండగను పాటించుటకు పంపించారు అన్నట్టుగా రాయబడి ఉంది. కోటి వచ్చేత అప్పుడు మనసు వాక్యానికి దక్కదు. ఆ వాక్యాన్ని కొద్దిగా తీసి చదవండి. పీతర జోహన్నకు పొట్టైలే బోలి లెక్క దాయి. పీతరు యాహన్నలకు పంపించిరి పస్కా పండగను సిద్ధపరచడానికి. ఈశ్వర కొడుకు నిస్తార పర్వ ప్రస్తుత కొరు అప్ప జోహన్నో పీతరుకు పొట్టైలే. పస్కా పండగను పాటించేటట్టుగా పీతరు యాహన్నలకు ఏం చేశారు, దానిని సిద్ధపరచడానికి పంపించిరి. పస్కా పండుగ సమయరే సేమాన కిమిది కోరుచుంది బోలి తుమ నిస్తార పర్వ సమయరే. ఆ పస్కా పండగ సమయంలో ఏమేం చేశారో ఒకసారి చూడండి. నిస్తార పర్వ సమరసయ్య కెమిది కొరువ బోలు తమ జానందు. ఏం చేశారో ఎలా చేశారో అన్నది ఒకసారి చూడండి. నిస్తార పర్వ దగ్గర సేమానకి సేమాన గొట్టి మెస్స సావనే అనిబో. పస్కా పండగ సమయంలో వారు ఏం చేస్తారంటే ఒక గొర్రె పిల్లను తెస్తారు. మందిరోడ పక్కరే దేవాలయం ఎదుట జొనదన దొరివో జొనదన దగ్గర బేక కట్టివో. ఒకడు పట్టుకుంటాడు మరొకడు పేకు కోస్తాడు. తార రక్త గొట్టి సువర్ణ పాత్ర రైనబో. దాని యొక్క రక్తము ఒక బంగార పాత్రంలో తీసుకుంటారు. స్థాపరిదర యజ్ఞవేదిర సేమనే చించువో. దాని తర్వాత బలివేదికపై దానిని ప్రోక్షిస్తారు. తాపర సేమాన కొడుకులు వచ్చి మేస కణివో. దాని తర్వాత వధించిన గొర్రె పిల్లను తెచ్చి తార పిత్తుల సబు యజ్ఞవేదిరే నియారే జోడదవు. దాని ఒంటిలో ఉన్న వాటిని అన్నింటిని కూడా తీసేసి బలివేదికలో కాల్చి వేస్తారు. సేటి తరచే మేసకు నేకిరి. దాని తర్వాత మిగతా ఉన్న మెగ గొర్రెను తీసి ఒట్టే క్రూసుర రూపరే ఒక సిలువన్న రూపములో బాందికిరి తక్కువ నియారే పొడేవో. కట్టేసి దానిని అగ్గిలో కాలుస్తారు. సేడాక సమనే కావుచుంది. దాని తర్వాత దానిని భుజించి తింటారు. కెమిది కాయబో బోలి కోయివి. ఇది ఎలా తింటారో నేను చెప్తాను. కెమిది కొరడ పొడేకెరి సమనే కోటి బొసుచుంది సెటి కానిబో. అంటే ఇది కాల్చిన తర్వాత ఎక్కడ వీరు కాల్చారు అక్కడే వారు కూర్చుంటారు. నిస్తార పర్వ కొరబా సమర తీనటి పాన పాత్ర తీవు. అంటే ఆ పస్కా పండగను పాటించినప్పుడు ఇంచుమించు 3 పాత్రలు ఉంటాయి. అదే గిన్నె ఉంటాయి. ఆ గొర్రె ప్రధాన
ప్రథమ జాదో ఆ ఇంటిలో ఉన్న తొలి చూవు ఏ ప్రథమ జాదో అక్క ఏ కామ కొరంది ఇంటిలో ఉన్న తొలి చూవు ఆ ఈ పనిని చేసేది పరిచర్యని చేసేది ఆ ప్రథమ పానవాత్రరే పాణి మిస దేకిరి సమస్తో సడ ప్రీ వంది అంటే మొదటి బిందిలో ఏం చేశారంటే నీళ్లు నింపేసి అందరూ నీళ్లు తాగుతారు ఏ పానవాత్ర ప్రీలా పోరే ఆ నీళ్లు తాగిన తర్వాత ఏమైన కొండరగొట్ట గీత కావు వాళ్ళు ఒక పాటను పాడతారు ఏమిది ఆచార సమితి ఇది వారి యొక్క సిద్ధాంతం ఎలాగుండేది తాపర సమాన కోణ కొరంది దాని తర్వాత చేసే పని ఏంటంటే ఆ చేసే వాక్యటికి అప్పుడు మనటిక పొడివారు ఆ వాక్యం కొద్దిగా మీరు చదివితేనే అది కొద్దిగా అర్థమయ్యేది జాతర పుస్తకరే సమాన కిమిది జాతర కొరుచుంది బోలి అప్పుడమిటే మనటిక దేకుంది ఇంకా మా కాండములో ఎలాగ వారు చేశారో ఒకసారి చూడండి 12వ అధ్యాయకు వస్తుంది 12వ అధ్యాయంలోకి రండి దాని 12వ అధ్యాయరో 12వ అధ్యాయరో 12వ అధ్యాయములో 68వ పద దేకుంది 8వ వచనం వారు చేదైన తోటకూర కూడా కలిపి తింటారు ఏమిది అకస్మాన కాయవు ఇలాగే వాళ్ళు తినేది ఏమిది మాంసం పీత సాగం మిసిగిరి కాయవు ఆ మాంసము కాల్చిన మాంసము అదే రీతిగా చేదైన తోటకూర వాటిని కూడా కలిపి తింటారు ఏమైనా మేజ ఉపర దీట రొట్టె రొక్కంది ఆ బల్ల పైన రెండు రొట్టెలను ఉంచుతారు ఒకటి కొడు వచ్చి జాచగొప్పాయి ఒకటి యాజకుడి యాజకుని కొరకు ఆవిరు కొట్టే జీసుంగొప్పాయి ఒకటి యేసుక్రీస్తు వారి కొరకు ఏ దుద్య మధ్యర కొట్టే రొట్టె రొక్కి మధ్యలో ఇంకొక రొట్టె ఉంచబడతాయి ఏ రొట్టె సేమాన కడిగిరి కావుంది ఆ రొట్టెని వారు తీసి తింటారు ఎమిది సేమాన కొణ కొరుచుంది సేమానే నిస్తార పర్వ పాలన కొరంది ఇలాగ వారు పస్కా పండగ పాటించుకొని వచ్చుతారు అబ్బే ము కొయవరి అర్థం నేను చెప్పొచ్చిన కారణం ఏంటంటే విస్తార పర్వ సమాన పాడన కురువ సమయరి ఈ పస్కా పండగను వారు పాటించేటప్పుడు ఏ మిశ్రేమిర భారీ వారిదిర సమానే నిస్తార పర్వ పాడన కురునంది అంటే ఐగుప్త దేశము నుంచి బయలుదేరి వచ్చిన సిద్ధాంతం ప్రకారంగా కాదు దీనిని పాటించేది సమాన ఒలగా ఒలగా అక్క కొరుదేచు అంటే విడి విడిగా మార్పు మార్పు చెందించే వీరు పాటించుకొచ్చిరి అదే మిశ్రేమిర సమాన భారీ వా సమయర కెమిది అక్క సే నిస్తార పర్వ కొరలే పోలి అమట్టి కదేకివా అందుకే ఐగుప్త దేశము నుంచి బయలుదేరేటప్పుడు పండగని ఎలా చేశారు అన్నది ఒకసారి మనం చూసుకుందాం అప్పుడు మన జాతర పుస్తక కసందు నిర్గమకాండములోకి రండి 12వ అధ్యాయంలో 12వ అధ్యాయములో ఏక పద పొడుందు మొదటి వచనం చదవండి నిస్తార పర్వ పాలన కొరువ దిన సేమానంగర ప్రథమ మాసో ప్రథమ దినో అంటే ఈ పండగను పస్కా పండగను పాటించేటప్పుడు మొదటి నెల మొదటి రోజు హలో ప్రైజ్ లార్డ్ ఒకసారి వందనాలు చెప్తారా ఏమే తుమే కొయవేట బుజిపారనాంది ఇప్పుడు మీకు చెప్పినది అర్థం కాలేదేమో ఈ నిస్తార పర్వ కొరువటకి ఏం పస్కా పండగను పాటించేది ఎవరు ఏలా బైబిల్ కోవుచుంది బైబిల్ చెప్పేది ప్రథమ కొరింథీయ 5:7 మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం ఈ నిస్తార పర్వ ప్రభు యేసుక్రీస్తు వాక ఈ పస్కా పండగ యేసుక్రీస్తు వారు వచ్చినది యేసుక్రీస్తుకు ఏమవానే పురితరణ పావుంది సేమానంగరో ప్రథమ దినం వస్తుంది అంటే ఎవరు రక్షణ పొందుతారు యేసుక్రీస్తు ద్వారా వారి యొక్క మొదటి రోజు వచ్చినది హలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఒకవేళ తుమ కోదిన పురితరణ పాయిచుంది రోజు రక్షణ పొందుకున్నావు బాప్తిసం పొందిన రోజు కాదు నేను చెప్పేది జీసుంగొట్టారే జన్మ దినం నీవు యేసుక్రీస్తులో జన్మించిన దినము తమే ఆత్మీయ డైట్ ప్రత అది నీ ఆత్మీక జన్మ దివసము అది తుమకు గత దొడకు దాడినాయ్ అది కొందరికైతే తెలియట్లే భారతదేశరే అమరో ఇండియాలో జన్మ డైట్ అప్పుడు మన సమస్త దానితి బాబోలి బాబు మీరు జన్మించిన దినం ఏదో అడిగితే అందరూ చెప్తారు భారతదేశం జన్మించిన ఎడ నమ్మడ ఇండియాడే జన ఇండియా జనిచ భారతదేశం జన్మించిన దివసం ఎప్పుడు
కోదిన ఏ రోజు భారతదేశం జన్మించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడా ఆయిరత నాపతండి పంతొమ్మిది వందల నలభై ఏడు పంద్రో తారీఖు ఆగస్టు పదిహేను తారీఖు చెడా వచ్చి తంగ చెడా ఆమె సమ పాడ సముదిన ఆమె సేదిన సముదిన సేదిన ఆమె పాడన కొరింది ఆ రోజు మనం అందరం పాటించుచున్నాం కదా ఆగస్టు పంద్రో తారీఖు ఆగస్టు పదిహేనో తారీఖుని చెమిది తొమ్మిది ఆత్మీయ జీవన జన్మహిత్ర దినట్టిక కోందు అలాగే నీ ఆత్మీయ జీవితంలో జన్మించిన రోజు జన్మదినం ఒకసారి చెప్పండి తమ పవిత్రణ పైవ దిన కో దినం నీవు ఆత్మీకంగా జన్మించిన రోజు ఏ రోజు డూమన్ బాయ్ సమస బాగుంది అందరూ బాప్తిసం పొందుకున్నారు డూమన్ బాయ్ బట్ట బడ కొత్తనాయి బాప్తిసం పొందుకున్నది పెద్ద విషయం కాదు ప్రథమ అన్నిటి సబ్బు బడ విషయం అన్నిటికన్నా ప్రాముఖ్య విషయము మన పరివర్తన మారు మనసు పొందిన రోజు అలే పరిత్రణ పై బట మారు మనసు పొందిన సే డేట్ తమ జాని వారచి ఆ డేట్ ని మీరు తెలుసుకోవాలి ఎనిమిది పరిత్రణ పైవో ఎలా మారు మనసు పొందుకునేది యేసుక్రీస్తుకు త్రాణకర్త పరి విశ్వాస కరువాది యేసుక్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించుకోవాలి సేయాక తమ జన్మదినం అదే నీకున్న ఆత్మిక పుట్టినరోజు ఆత్మీయ జన్మదిన సేదినాక ఆత్మిక పుట్టినరోజు అదే రోజు అప్పుడు మనకి గత జనకి ఏమేమి దానిన ఇప్పుడు కూడా చాలా మందికి ఇది తెలియట్లేదు సమస్త లోకమని కోయవో బాప్తిసం పొందుకున్న రోజున అందరూ గుర్తు పెట్టేశారు ఆమె జీసుకృష్ణకు పవిత్రణ జీసుకృష్ణకు త్రాణకర్త పని విశ్వాస కరువారు డైట్ మనం ఏసు క్రీస్తు వారిని నిజ రక్షకునిగా అంగీకరించిన రోజు ఏంటి లెక్క జాయిచుంది ఇక్కడ రాయబడినది నిస్తార పర్వ కరువా దినం మీరు పస్కా పండగ పాటించిన రోజు వర్షర ప్రథమ మాసం నెల ఒక మొదటి రోజు వర్షర ప్రథమ సంవత్సరం ఒక మొదటి నెల ప్రథమ రోజు దినం ఏ రోజు ఒక పద మొదటి రోజు ప్రథమ మాసం ప్రథమ దినం మొదటి నెల మొదటి రోజు హలో ఉన్నారా ఇది దుద్య విషయమిది సమాన కోరుచుంది ఇక రెండోదిగా వారు ఎలా పస్కా పండగ పాటించారో చూడండి నిస్తార పర్వ సమాన కెమిది కోరుచుంది వీళ్ళ తీని పద దాకొందు దాని పన్నెండో అధ్యాయం మూడో వచనం చదవండి ఒక్కొక్క కుటుంబం వారి కొరకు గొర్రె పిల్లను తెచ్చుకోవాలి పదగుడిక బాగా అక్కడ చదివిన వాక్యాలు ఒక్కొక్క మాటలు ఒక్కొక్కటి చూసుకోవాలి ఏంటి లెక్క జాయిచ్చింది అక్కడ రాయబడింది గొట్టే పరివారం గొట్టే మేస ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క గొర్రె పిల్ల ఏం లాంబ్ ఒక్కొక్క గొర్రె పిల్ల దుద్దరే తారో చారిపద దేకొందు దాని తర్వాత నాలుగో వచనం చూడండి చెడు లెక్క జాయిచ్చింది చారిపదరే నాలుగో వచనంలో ఇంది ఏ లాంబు బొలికోవా జాయిచ్చి ఒక్క గొర్రె పిల్ల ఇన్ని తారో పాంచ పదరే లెక్క జాయిచ్చింది ఐదో వచనంలో చూడండి ఇంగ్లీష్ ఒడియారే సడా ఒడియారే తెలుగు రే మలయాళం రే సడనాయి ఒరియా తెలుగు ఇంగ్లీష్ మలయాళంలో మాట లేదు యువర్ లాంబు బోలి లెక్క జాయిచ్చింది నీ గొర్రె పిల్ల అని రాయబడి ఉంది హలో ఉందా తుమ్మమానంగర మేషసావో నీ గొర్రె పిల్ల అని రాయబడి ఉంది తుమ్మర మేషో నీ యొక్క గొర్రె అలా తీనట్టి పద తుమ్మ బోలబర జాగ్రత్త మూడు చెప్పిన మూడు వాక్యాల్లో మూడు పద ప్రయోగాలు చూడాలి తీని పదరే తీని బార్ర తీని పదరే పన్నెండో అధ్యాయం మూడో వచనంలో ఏకలాంబ బోలి లెక్క దాచి ఒక గొర్రె మేష రాయబడి ఉంది ఓకేనా చారి పదరే దేకో నాలుగో వచనంలో చూడండి సెట్ లెక్క ది ఏ లాంబ్ ఒక్క గొర్రె పిల్ల సెడి తర పాంచ పద కసువసమేరు కానీ ఐదో వచనానికి వచ్చేసరికి పదటికి బదులయ్యాల ఇంగ్లీష్ కొద్దిగా పద ప్రయోగానికి మార్పు వచ్చింది అది తుమమానంగరో మేసో నీ కొరకున్న గొర్రె పిల్ల అది రాత్రి కథజన జాని పారిచుంది ఎందరికి మాట అర్థమవుతున్నది విస్తార పర్వర మేస కార్రు ఆ గొర్రె పస్కా పండగలో ఉన్న గొర్రె పిల్ల ఎవరిది తుమర మేసో అది నీ గొర్రె పిల్ల అది రాత్రి కథజన జానిచుంది ఎందరికి ఇది తెలిసేది తుమర మేస బోలి కైవర అర్థం గొర్రె పిల్ల అని చెప్పిన అర్థం ఏంటంటే గలాతీ పత్రిక దుయ అధ్యాయరో గలాతీ పత్రిక రెండో అధ్యాయము తారో దుయ కొడియ పదరే ఎనిమిది లెక్క దాయిచ్చి ఎనిమిదో వచనంలో రాయబడినది తుమమానంగా యేసుక్రీస్తు క్రూసన మరిగలే నీ కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయారు అది రాత్రి కత్త జన ముజిపరచంది ఈ కత్త రాత్రి వేళ ఎంత మందికి అర్థమయ్యేది యేసు కార్రో యేసయ్య ఎవరిది తుమరో నీదే మోరో నాదే అది రా
ರಾತ್ರಿ ತುಂಬ ಜಾಣಂದು ಇರದೆ ರಾತ್ರಿ ತಿಳಿಸುಕೋ ಇಸ್ರಾಮಿರೇ ನಿಸ್ತಾರ ಪರ್ವರ ಮೇಸಕಿಯ ಐಗುಪ್ತ ದೇಶಮಲೋ ಪಸ್ಕಾ ಪಂಡಗಲನ ಗೊರ್ರೆಪಿಲ್ಲ ಎವರಿದಿ ಅದೇ ಸವೇದ ಅಪ್ಪಳ ಮನ ಜಾಣಿ ವರಚ್ಚಿ ಅದೇ ನೀರು ಬಾಗಾ ತಿಳಿಸುಕೋವಾಲಿ ಅದೇ ಹೊಚ್ಚಿ ಅಮಮಾನಂದರು ಆ ಗೊರ್ರೆಪಿಲ್ಲ ಮನದೇ ಕುಮರೋ ನೀದೇ ಆದಿ ಪುಸ್ತಕ ಬಾಯಿ ಸದ್ಯಾಯರೇ ಆದಿ ಕಾಂಡ 22 ಅಧ್ಯಾಯಮಲೋ ಗೊಟ್ಟೆ ವ್ಯಕ್ತಿ ಪಾಯ್ ಗೊಟ್ಟೆ ಮೇಸಕು ಬದಕೊಲ್ಲೆ ಒಕ ಮನಿಷಿ ಕೋಸಮು ಒಕ ಪಸು ಒಕ ಗೊರ್ರೆಪಿಲ್ಲನು ವಧಿಂಚಬಡ್ಡಾದಿ जात्रा पुस्तक बार अध्याय रे एकमा कांडम 12 अध्याय मुलो गोटे जाति पाई गोटे मेसकु बत करचंदी ओका इजराइल जाति समाज समाज जातिला उना अंदर कोरकु ओका गोष्ठी को गोत्रम कोसम मत्तंगा देवुडु ओका गोरे पिल्लनु वधिंचुचुनारु अवर तरमु कहिना पे चांदी मल्ली ओकसारि नेनु चेप्ता ए आदि पुस्तक 22 रे आदि कांडम 22 अध्याय मुलो इसहाकर बदल रे गोटे मेसकु बत कर इसहाक योक बदलुगा ओका गोरे पिल्लनु वधिंचबड्डादि जात्रा पुस्तक बार अध्याय रे एकमा कांडम 12 इस्राएल देश తృతీయ రే మూడోదిగా యోహాను సువార్త 1:29 యోహాను సువార్త 1:29 ఏంటి సెటి లెక్క గాయిచి అక్కడ రాయబడి ఉన్నది ఇదా ఇదో దేఖో ఇదా జగత్తర పాప మోహికిని నెబ మేష సాబగ ఇదో లోక పాపము మోయుచున్న దేవుని యొక్క గొర్రె పిల్ల యాది రాత్రి తమ జానుందు ఈరోజు రాత్రి నీవు తెలుసుకో ఇశ్రామి రే ఐగుప్త దేశములో బోధకరువా అధించిన ఆ మేష సాబగ జీసువాక ఆ గొర్రె పిల్ల మన దేవుడు యేసుక్రీస్తు వారే ఆ జీసుక్రీస్తు కారపై మరిగొన प्रथम अध्याय त्वर चलवाली మొదటి కొరింథీ 5:7 కొలిపిండి ఏడు వారు గనక కొత్త మొత్త అవుటకై ఆ పాతది పాతదేనా కొలిపిండిని తీసి బారవేయుడి క్రీస్తు వధించింది చనిపోయారు రాత్రి వేళ ఎందరికి అర్థమయ్యేది ప్రభు యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్ల సాక్షాత్ యేసుక్రీస్తు వారే ఇని తర తృతీయ విషయం ఇక దాని మూడో విషయము తార పాంచ పదం అవర్ త్వరపడం ఐదో వచనం మళ్ళీ ఒకసారి చదవండి గాత్ర పుస్తకం నిర్గమాకాండము తారో 12 అధ్యాయం పాంచము 12 అధ్యాయం ఐదో వచనం తుమ్మే మనే మేషపడో బాచాగో మధ్యోరి శాపక గ్రభో తహ నిర్దోషో ఏకవర్షీయో నిర్దోషో బస్ హలో కెమిది తవారచే త సుననాది ఎడ ఎలాంటిది ఒకసారి చదవండి గట్టిగా చిట్టివాడి పోయినప్పుడు పరిగి నిక్కబడి వాడి నెక్కిపోవలెడు ఇత ప్రాంతి ఒక కాదమ్మా అక్కడ ఒక చిన్న పదాల నుండి అదే వినాలి మీరు స్పీడ్ కెళ్తున్నారు మళ్ళీ ఒకసారి కూడా చదవలేదు వినవడలేదు తర్వాత
ఐదో వాక్యం చదవండి. చదువు తప్పుడు సీకరం మనం പഠിക്കാൻ വായിക്കുന്നത് ശരി. അമ്മ ഒന്ന് വായിച്ച അഞ്ചാമോ ഊനമില്ലാത്തൊന്നുണ്ട് അഞ്ചാം വാക്യടി. నిర్దోషమైనది. తంగరట్టారకిచ్చు నోతి వారొచ్చి గుడో హాతో భంగి నోతి వారొచ్చి అంటే దాని చేతులు కాళ్ళు ఏ అవయాలు ఏవి కూడా ఇరిగినది కాకూడదు. నిర్దోష వారొచ్చి దోషము చందనది ఏవి అవ్వాలి. తంగటస పుళ్ళు దెక్కల బొల్లతి వారొచ్చి అంటే ఆ వాటికి ఏ ఏ ఏ దోషము లేనిదై ఉండాలి. అది రాత్రి కైవర అర్థం. ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన యేసుక్రీస్తు వారిని మీరు చూడండి. యేసుక్రీస్తు జీవనకు తమ దెక్కలే యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే అందులో మనకి తెలియగలిగేది నిర్దోషముతో కలిగి ఉన్నవాడు. యోహాన సువార్తల పుస్తకము 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాన సువార్త 19వ అధ్యాయం 4వ వచనం ఆయనలో ఏ దోషము నాకు కనబడటం లేదు. జీసుకు దగ్గరికి యేసుక్రీస్తు వారిని చూసి చెప్పేది ఆయనలో ఏ దోషము కనిపించటం లేదు. యాత్రా పుస్తకం పడలే ఎర్గమా కాండము చదివితే గొర్రె పిల్ల కూడా నిర్దోషము కలిగిన ఉండాలి. అందుకే పిలాతు చెప్తున్నాడు యేసయ్యలో ఏ దోషము కనిపించటం లేదని. తన చోపు పిలాతో సెమిది కోవచ్చు. 6వ వచనం కూడా పిలాతు గారు అదే మాట చెప్తున్నది. ఆయన యేసయ్యలో ఏ దోషము నాకు కనిపించడం లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా దోషము లేదని చెప్పబడుచున్నది. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనము 6వ వచనములో కూడా ఏ దోషము యేసయ్యలో లేదని చెప్పబడుచున్నది. పిలాతో తక్కువ విచారణ కొడుతులే పిలాతు తనని తీర్పు యేసయ్యను తీర్పు తీర్చగా అంగటారికి ఇచ్చు దోషనోతిల యేసయ్యలో ఏ దోషము కనబడలేదు. యేసుక్రీస్తుతో కలిసి సహవాసం ఏర్పరి నడిచిన శిష్యుడైన యూదా చెప్తున్న మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనములో యేసుక్రీస్తు వారు నీతిమంతుడని చెప్తున్నాడు. ఏ పాపము ఏ దోషము లేదు అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి వర్ణించుకొని రావాలని చాలా సమయం దాటుకుపోతుంది. తీర్పు తీర్చారు నాలుగు కోర్టుల్లో 7 మారు తీర్పు తీర్చారు. అక్కడ ఎక్కడ కూడా ఆయనలో ఏ దోషము ఏ పాపము కనబడలేదు. పాప కొరినాంది ఆయన పాపము చేయలేదు. ఆయన జన్మనా సమయ జన్మించిన కాలము నుంచి పాప జాని నోతిల పాపాన్ని ఎరగని వాడు. పాప కొరినాంది పాపాన్ని చెయ్యని వాడు. పాప లేసనాహి ఆయనలో పాపము అస్సల లేదు. తినట్టి వాక్య బైబిల్ కోచుంది. 3 వాక్యాలు దానికి ఆధారంగా చెప్తున్నది. పాప శూన్యత ఆయనలో పాపము శూన్యముగా ఉండేది. పాప కొరిన ఆయన పాపము చెయ్యలేదు. తంగటర పాప నాహి ఆయనలో అస్సల పాపము లేదే లేదు. తినట్టి కాలం 3 కాలములకు దానిని సువర్ణి తెలియపరచుచున్నది. జీసుంకర జన్మ సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మ విషయము మీరు జన్మించిన కాలం చూడండి. పాపము లేదు. యేసుక్రీస్తు వారు 3 సంవత్సరాలు 6 నెలల వరకు సేవా పరిచర్ చేసి నడిచారు. సంఘటన పాప కొరిన ఆయన పాపము చెయ్యలే.
మన జీవితంలో పాపాలు ఉండొచ్చు జన్మ బాబోచి జన్మించినప్పుడు ఉన్న పాపము కర్మ బాబోచి కర్మముతో క్రియా బాబు కర్మముతో చేసిన పాపము జన్మ బాబోచి క్రియా బాబు జన్మ పాపము కర్మ పాపము హల్లెలూయా పవిత్ర వ్యక్తి బోలి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క పరిశుద్ధుడని హలో ముకైవర్ అర్థం బుద్ధిపరచు హలో ఉన్నారా సమస్త లోకొచ్చింది అందరూ యేసయ్య గురించి సాక్ష్యం చెప్పేది ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు పాపము లేనివాడని అవి జగత్తు లోకమార్కు ప్రచారలా చేసు యేసుక్రీస్తు వారు లోకములో ఉన్న ప్రజలకు అడిగారు తుమ్మమానికి కాకుమార పాప విషయత్వ దక్కి పారువు నీలో ఎవరైనా ఉన్నారా నాలో పాపాన్ని గుర్తు పెట్టించేటట్టు శతములకే నోతిల అప్పుడు ఎవరు కూడా రాలే ఆయనలో పాపం చూపించడము యేసు సే వచ్చి పాప శూన్య వ్యక్తి అందుకే యేసుక్రీస్తు వారు అసలు పాపము లేని వ్యక్తి ఆమేన్ ఆమేన్ నెల ఒక మొదటి నెల దేవ రోజుల్లో మొదటి రోజు ప్రథమ విషయ కోయిల అదే నేను మొదటిగా చెప్పొచ్చింది చనిపోయారు గొర్రెలో అసలు ఏ దోషము ఉండకూడదు సాదృశ్యం అది మన యేసుక్రీస్తు వారికి నిదర్శనే తీసుకుంటారు పాపం లేదు తినట విషయం మూడు మాటలు నేను చెప్పాను జన్మ సమయంలో పాపం జన్మించేటప్పుడు పాపం లేదు సుసమాచారం ప్రచారం కొని చలివా సమయం పాపం చేసినప్పుడు పాపం చేయలే వెరీ తిరిగి వచ్చినప్పుడు కూడా ఆయనలో అస్సలు పాపం ఉండదు అలాంటి యొక్క యేసయ్యను మనం పొందుకున్నాం శర వచ్చి అమ్మరు నిస్తార పర్వం అదే మన పస్కా పండగ ఏ నిస్తార పర్వ రే సైబర్ కొరవట ఈ పస్కా పండగలో వారు చేసి వచ్చేది లాస్ట్ కొరవట రక్తవాక చివరికి రక్తమే ఆ రక్త గొర్రె ఉప్పరలోకి మారొచ్చి రక్తము ఇంటి చుట్టూ ఏం చేయాలి రాసుకోవాలి చేటాక సేమానికి ఉద్ధారం అదే వారికి ఉన్న విమోచన అమరో ముక్తి కిమిది మన విమోచన ఎలా లభించేది ప్రథమ పేతురు ఏకర ఒట్టర పదం మొదటి పేతురు 1:18 సున్నార రూపార నై బంగారము వెండితో కాదు మన విమోచన రక్త ద్వారా యేసు రక్తము ద్వారా తమకు ఉద్ధార దొరకారలే నీకు మోక్షం కావాలా తమకు ఉద్ధార దొరకాలే రక్షణ కావాలా తమకు తీసు రక్త రక్తము విడిచి సత్యపాయ
సరక్తని విశ్వాస కొరకు రామకు ముక్తి పాచి అందుకే ఆ రక్తము యందు విశ్వసించిన ముందుకు మనకందరికి మోక్షము తెలిపించింది కళ్ళకి ఆ రక్త విషయము కొయివి రేపు ఈ రక్తం విషయం గురించి చెప్తా సరే హేబెలు రక్త కిమిది వచ్చింది హేబెలి యొక్క రక్తం ఎలా ఉన్నది భూమిలో ఢాకుచ్చింది భూమిలో నుండి కేకలేస్తున్నది కొనపై ఎందుకొరకు బాయి మొత్తే అన్యాయం గరా మోహ హత్య కొలే నా సహోదరుడు నాకు అన్యాయముతో చంపేశాడు మహాయాజకుడు ఏం చేశారు రక్తము తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకువెళ్లి అలాగే అమర మహాజాజకు ప్రభు యేసుక్రీస్తు మన పురోహితుడైన యాజకుడైన యేసుక్రీస్తు వారు అగ్ర నిజ రక్త ద్వారా స్వర్గానికి దాయించండి తన రక్తము ద్వారా పరలోకానికి వెళ్ళిరి రాజు రాత్రి తమ జాడిపారు రాత్రి తెలుసుకో యేసుంగర శరీర రక్తం యేసుక్రీస్తు వారి ఒంటిలో ఉన్న రక్తము సాబు పృథ్వీకి పడింది అన్ని రక్తం అంతా భూమి మీద పడింది యేసు మరి ఆ సమయం తినట విషయం కొట్టలే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు మూడు విషయాలు జరిగినాయి యేసుంగర రక్తం పడల యేసయ్య రక్తం పక్క ప్రోక్షించి పడింది యేసుంగర శరీర పాడి పడల యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోంచి నీళ్ళంతా బయటకు వచ్చింది తండ్రి ఆత్మ పిదాం కట్టారు సమర్పణ యేసయ్య ఆత్మను ఏ తండ్రి అయిన దేవుని చేతికి సమర్పించారు చేబాకటికి పడందు ఆ వాక్యం చదవాలి యోహానుసు సువార్త కసందుతుమే యోహాను సువార్తలోకి రండి యోహానుసు సువార్త 19 అధ్యాయ కసందు యోహాను సువార్త 19 అధ్యాయానికి రండి అప్పుడు మన టిక దక్కింది దక్కికి కొల పొట్ల పరకడపున బోలో ఆ 19 అధ్యాయం యోహాను సువార్త 19 అధ్యాయం 19 అధ్యాయం నేను చెప్తాను వాక్యం చెప్తానండి వాక్యం చెప్తాను ఒక్క నిమిషం నేను వెళ్ళం శరీరం రక్తం వెళ్ళం అడిగిందండి ఏమేం బయటకు వచ్చింది రక్తము జోడో నీలు తాపరకోడా దాని తర్వాత ఏమైంది దగ్గర ఆత్మ ఈ సంఘానికి సమర్పణ దేవునికి సమర్పించారు కోయమాట భుజపరచుకున్నాయి ఓలో చూడండి నాకు రాసుందా లేదా అందుకే యేసయ్య చనిపోయేటప్పుడు యేసుంగర శరీర రక్తం యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో నుంచి రక్తం కారింది పాణి రెండోది శరీరం నుంచి నీరు కారింది ఉత్తర ఆత్మ పిదాం కట్టారు సమూహాన్ని ఆత్మను దేవుని చేతికి అప్పగించారు యేసుంగర మరణం ద్వారా యేసుక్రీస్తు వారి మరణం ద్వారా యేసుంగర రక్తం ద్వారా మనకు శుద్ధి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనకి పరిశుద్ధ మనం పరిశుద్ధత పై శుద్ధి శుద్ధులయ్యాము శుద్ధులయ్యాము యేసయ్య రక్తం ద్వారా దూయి రెండు జల నీరు ఈ సర్గర వాక్యం దేవుని యొక్క వాక్యము ఎపిసపస పాజరో 26 ఎపిస పత్రిక 5:26 సరే ఈ సర్గర వాక్య ద్వారా మనకు పవిత్ర కొరంది యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారా మనల్ని శుచిపరచుచున్నది యోహాను సువార్త 14 ఏబే ము కైబ వాక్య ద్వారా తుమ పవిత్ర అయ్యేచి యోహాను సువార్త 14వ అధ్యాయములో నేను ఇప్పుడు చెప్తున్న వాక్యం ద్వారా మీరు శుద్ధిపరచుకొనబడారు ప్రథమ పేతురు 1:2 మొదటి పేతురు 1:2 ఈ సర్గర ఆత్మ ద్వారా మనకు శుద్ధి కరే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనల్ని శుచిపరచుచున్నది అది రాత్రి గొట్ట విషయం తుమ ఒక విషయం తెలుసుకో మరణం ద్వారా యేసుక్రీస్తు వారి మరణం ద్వారా పాపరమకు శుద్ధి పాపములో నుంచి మమ్మల్ని శుద్ధిపరిచారు ఈశ్వర వాక్య ద్వారా మనకు శుద్ధి రెండోది యేసయ్య వాక్యం ద్వారా మనల్ని శుద్ధిపరిచారు పాపర శక్తి రామకు శుద్ధి పాప శక్తుల్లో నుంచి మనల్ని శుద్ధిపరిచారు అలా పోతుమే గానందు ఎందుకే తెలుసుకో అరే ఈశ్వర ఆత్మ ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా పాపర పవర్ పాప బంధకము నుంచి మనల్ని విముక్తి పరిచి శుద్ధిపరిచారు సోదర కలికి కొయ్యి మిగతా ఇవన్నీ వర్ణించుకొని రేపు చెప్తాను మనకు దేని ప్రకారం సంపూర్ణ వచ్చి మనకి
మూడు సభ్యులు దేవుడిచ్చారు. ఈశ్వరు అమ్మవారికి తగినట్టు సభను ఇచ్చారు. సభుడు దయచుంది. దేవుడు మనకి మూడు సభ్యులు ఇచ్చారు. కూడా ప్రథమ సభు రక్తము ఆమెకు శుచికరమైన జీసుంగ రక్తం. ఏసయ్య రక్తమే మనల్ని శుద్ధిపరిచేది. వర్తమాన కాల రక్తం ఇది ఆమెకు శుచికరంది. ఇప్పుడు ఉన్న యుగములో ఏది మనల్ని శుద్ధిపరిచేది? ఈశ్వరు గారి వాక్యం. దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధిపరిచేది. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం ద్వారా మీరు శుద్ధిపరచబడ్డారు. దేవుని యొక్క వాక్యము వినడం ద్వారా చదవడం ద్వారా మనల్ని శుద్ధిపరచబడుతున్నది. మూడవదిగా మనల్ని ఎలా శుద్ధిపరిచేది? ఆత్మ ద్వారా, పవిత్ర ఆత్మ శక్తి ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగిని ద్వారా. అగ్ని పొర్లే, ఆ అగ్ని నీ మీదకి దిగితే పాప స్వభావకు దంశకుడు. ఈ పాప స్వభావాన్ని దేవుడు ఏం చేశారు? నాశింపజేశారు. హలో, అగ్ని పొడిన అందుకు పాప స్వభావం నష్టపడ్డ కష్టంలాగా. నీ మీద పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అగ్ని దిగపోతే నీ పాప స్వభావం చావదు. అర్థం కాలే. అందుకే రోజు రాత్రి వేళ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెప్తాం, రక్తం ద్వారా, నీ రక్తము ద్వారా, వాక్యం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, ఈ ఆత్మ ద్వారా మొత్తం పవిత్ర పరిశుద్ధ పరచుకోవాలని చెప్తాం. ఈశ్వరంగా చక్కి పొందుకుని ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. పవిత్రమైన తండ్రి, నీకు వందనాలు. అమరో నిస్తార విషయం చిందాకు. మేము పస్కా పండగ గురించి ఆలోచించాం. అల్ప విషయం చిందాకోలు ప్రభు. దేవా, మేము పస్కా పండగ గురించి సహోదరి సహోదరి బిడ్డలందరినీ కూడా దీవించండి. ప్రార్థన శుణించుదని, ప్రార్థన ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. అడిగి వేడుకున్న పర్వతండి, ప్రేమ పవిత్రాత్మ గారి సౌభాగ్యం, తుమ్మమాన గారి సమస్త సహితం ప్రభు చేసుకున్న దుధ్యాన మరి ఎంత సమృద్ధి వందు. ఆమేన్.